నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది చాలా చిన్న ఉంటుంది వీడియో, పోయి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ధనాధన్ ఫటాఫట్ చెప్తా. చాలామంది పట్టించుకునే, అంటే మీరు కూడా ఇగ్నోర్ చేసిన ఒక టాపిక్ హైలైట్ కామెడీ ఉంది ప్రోమోలో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో చూసిరా. ప్రోమో ఎట్లుంది? అగ్గి మీద గుగ్గిలి లెక్కున్నది కదా, కథ నాకున్నది, నాకు కూడా మస్తు నచ్చింది. ఈ సీజన్ బాగుంది అనడానికి ఇట్లాంటి ప్రోమోలు ఎగ్జాంపుల్. ఇక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే, శివాజీ అన్న హైలైట్ అయింది ఈ ప్రోమోలో కదా. శివాజీ అన్న ద లాస్ట్కి నేను ఎంటర్టైనర్ని, ఐఎమ్ ద ఎంటర్టైనర్ అన్నది చూడరు. ఇది మనకి సీజన్ 4లో అండ్ సీజన్ 5లో ఐఎమ్ ద ఎంటర్టైనర్ అనే డైలాగ్ రెగ్యులర్గా వినబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఎంటర్టైన్ చేసినోడికి ఎక్కువ రోజులే బిగ్ బాస్లో లైఫ్, అంటే బిగ్ బాస్లో ఎక్కువ వారాలు ఉండడానికి ఛాన్స్, విన్నర్ అవడానికి కూడా ఛాన్సులు ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ శివాజీ అన్న వర్సెస్ అమర్దీప్, సూపర్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ శివాజీ అన్నకు మస్తు ప్లేస్. అండ్ శివాజీ అన్న వర్సెస్ ప్రియాంక, ఇక్కడ కొంత ప్లేసే కొంత మైనస్ కూడా, ఏంది అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత నేను హైలైట్ కామెడీ ఉంది ప్రోమోలో దాని గురించి మాట్లాడతా. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్దీప్ వర్సెస్ శివాజీ జరిగినప్పుడు, అమర్దీప్ ఇన్ని రోజులు మనసులో కుట లోపల బాధపడతా ఉన్నాడు, ఉడుకుతా ఉన్నది, మసులుతా ఉన్నది, ఆగమాగం అవుతాడు. ఆ బాధ అంతా ఇవాళ బయటకు ఎక్కిండు అమర్దీప్, ఇక నుంచి రిలాక్స్ అవుతాడని నా ఫీలింగ్. అండ్ ఇక అమర్దీప్ ఏమైపోతుందంటే, అమర్దీప్ సైడే మొత్తం తప్పు ఉంది, అమర్దీప్ సైడే మొత్తం రాంగ్ ఉంది. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం తప్పు ఉండి ఆపోజిట్తో పోయి ఒక మాట అంటే మన సైడే తప్పులు పడతాం. అంటే ఇప్పుడు అమర్దీప్ వద్దన్నా అవునన్నా కాదన్నా గ్రూప్ గేమ్ ఆయన అటే అవుతుంది. ఎందుకంటే ఆయన సీరియల్ ఆర్టిస్ట్, ఒక గ్రూప్ కింద సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేసిండు, దానికి లీడర్ లెక్కున్నాడు. అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్ట్ గ్రూప్ ఉంది. ఇంకా గ్రూప్ రాబోతుంది, అసోసియేషన్లో మెంబర్స్ యాడ్ అవుతారు. సో ఇప్పుడు ఏమైంది, సీరియల్ బ్యాచ్ అంతా ఒక గ్రూపు అన్న పేరు వచ్చింది. ఇక అమర్దీప్ ఏమన్నా ఆడిండా అంటే, ఈ వారం రోజులలో పెద్దగా ఏం ఆడలేదు. అది రెండో మైనస్. ప్రతిసారి కూడా శివాజీ అన్న సింపుల్గా, ఏ నువ్వు వంద మాట్లాడు, నువ్వు ముందుగా ఏం ఆడవు అంటాడు, అయిపోయా ఇజ్జది ఖచ్చితంది. ఇక మూడోది ఏంటంటే, ఏంది మూడో పాయింట్, అమర్దీప్ ప్రశాంత్ విషయం మాట్లాడు, అంటే ప్రశాంత్ను మెచ్చుకుంటుందో అంటే మేము వేస్టా అనే టాపిక్. ఈ మూడు వేస్ట్ పాయింట్లతోటి ఆయన మీదకి దండయాత్రకు పోతాడు. ఏమవుతుంది, ఓ ముగ్గురు లొటపీసు సైన్యాన్ని వేసుకుని, అంటే వేస్ట్ సైన్యాన్ని వేసుకుని ఒక పెద్ద బలవంతుడి దగ్గర పోయి ఫైట్ చేస్తా అంటే ఏమవుతుంది, గిట్లా గుద్దితే అటుపడతారు. ఆ టైప్లో ఉన్నది అన్నట్టు. ఆయనకైనా ఏం చేసుకుంటున్నాడు అంటే నెగిటివ్ చేసుకుంటున్నాడు అమర్దీప్. సరే ఫోన్లే, ఇక్కడ ఏంది, ప్రశాంత్ వేటగాడు, ఆటగాడు, పోటుగాడు, ఫోకస్ ఉన్నది, గేమ్ వస్తుంది, ఖదర్నాగా ఆడుతుండు, దున్నేస్తున్నాడు, కుమ్మేస్తున్నాడు, అంటే మేమందరం పేకాడడానికి వచ్చినామని నిన్న లైవ్లో షకీలా అమ్మతో ఏదైతే చెప్పిండో, నిన్న లైవ్లో ప్రియాంకతోటి కానీ, దామినితోటి కానీ, శుభశ్రీతో, శోభా శెట్టితో కానీ, ఈవెన్ రతికాతో కూడా చెప్పిన టాపిక్ ఇక్కడ డైరెక్ట్గా నామినేషన్లు అడిగిండు. అయిపోయింది, నెత్తి మీద ఉన్న బరువు, గుండెల్లో ఉన్న బరువు తీసి బయట పెట్టిండు. తర్వాత శివాజీ అన్న ఎట్లాగూ దగ్గరికి తీసుకొని నామినేషన్స్ అయిపోయిన తర్వాత, అట్లా కాదురా నీకు అర్థమవుతలేదు, వాడు బాగా ఆడుతుండని చెప్తే నువ్వు బాగా ఆడతలేవని కాదు కదా, నువ్వు ఇంకా బాగా ఆడాలని కాదని ఏదో ఓదార్స్తలే, అది వేరే విషయం. ఇక ఇప్పుడైతే అమర్దీప్ శివాజీ అన్న నామినేట్ చేసిన రీజన్లో శివాజీ అన్న రైటు, ఎందుకంటే వద్దన్నా ఇది గ్రూప్ గేమే, అండ్ ప్రశాంత్ను పొగుడుకుంటే నీకేం నొప్పి, ఇప్పుడు నేను రతికాని పొగుడుతా, ప్రశాంత్ను పొగుడుతా, నువ్వు ప్రియాంకను పొడుగు, శోభాను పొగుడు, అలా ఏమున్నది, ఎవరికి ఎందుకు, వేరే వాళ్ళకి ఎందుకు కాలాలి, నొప్పి ఎందుకు అని చెప్పి మాట్లాడతారు. ఈవెన్ వేరే ఎవరికి చెప్పినా కానీ, గత దారిలో పోయేటోని బిగ్ బాస్ టీం మాస్క్లు వేసుకుని లోపల తిరుగుతారు కదా సామాన్లు పెట్టడానికి వచ్చినప్పుడు, వాళ్ళని పిలిచి ఇప్పుడు శివాజీ అన్న ప్రశాంతం పొగడం రైటా రాంగా అంటే వాళ్ళే చెప్తారు, రైటే ఆయన ఇష్టం ఆయన పొగడుకుంటారు, నీకేమైంది అంటారు, నీకేంది నొప్పి అంటారు. నెక్స్ట్ ప్రియాంక జైన్ వర్సెస్ శివాజీ, ఇక్కడ ప్రియాంక జైన్ దగ్గర మనకు లాయర్ పట్టా ఉన్నది భయ్, అంటే ఆర్గ్యూ చేయడానికి అధికారం ఉన్నది అన్నట్టు. ప్రియాంక జైన్ ఆట ఆడింది, నువ్వు గేమ్ ఆడతలేవు అనడానికి లేదు. ప్రియాంక జైన్ ఈవెన్ ఇదేంటి పవర్ అస్త్రాలు చేయించుకోవడానికి జరుగుతున్న టాస్క్లో చివరి దాని దాకా పోయి చివరి దాంట్లో కూడా ఖతర్నాక్ ఆడింది. అబ్బాయి సందీపు బరువుకి ఆమె మొత్తం సీ అండ్ సా దాంట్లో మొత్తం టమ్ 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 అని ఎగురుతుంటే కూడా కింద పడలే, టమ్ 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 అని ఎగురుతుంటే కూడా గివప్ ఇయ్యలే, ఆయన దన్న చేస్తుంటే కూడా అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా కష్టపడి పోటీ ఇచ్చి 34 బాల్స్ వేసింది. అలా ఆయన 43 వేసినాయి, 34 వేసింది, తక్కువ చేసింది చెప్పురి. ఆమెకి అంత ఇబ్బంది అవుతున్నా, ప్రతిసారి సందీప్ ఎటుపోయినా ఇట్లా ఎగురుతున్నా అంత ఇచ్చింది. అట్లా గేమ్ ఆడిన మనిషి కుస్తీ పోటీలో కూడా దాదాపు మంచి కుస్తీ ఫైట్ ఇచ్చింది అబ్బాయిలతో సమానంగా, అబ్బాయిల కంటే ఎక్కువ ఇచ్చింది. చాలామంది అబ్బాయిలు 18 సెకండ్స్ ఒకరు, 13 సెకండ్స్ ఒకరు, 15 సెకండ్స్ ఒకరు పోయారు. కానీ
ఈ అమ్మాయి ఎవరు ప్రియాంక జైన్ ఆ 1 మినిట్ చేంజ్ అట్లా ఉన్నది అంటే ఆమె చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. అట్లాంటి ఆమె మాట్లాడుతున్న టైంలో గేమ్ ఆడనోడిని డిస్రెస్పెక్ట్ చేసి ఏంది నా అమర్దీప్ ఏమన్నాడు నాకు నాకే నచ్చట్లేదు నా మీద ఎవరికి ఏం ఒపీనియన్ లేదా నేను అదే ఇదే అని మాట్లాడతాడు. అంటే సీరియల్ లైఫ్లో ఆయన పెద్ద స్టార్ కదా, అక్కడ ఉన్న అది ఇక్కడ ఇంపార్టెన్స్ లేకపోయేసరికి అక్కడ ఏంది మనకు ఇద్దరు అసిస్టెంట్లు, ఒకడు పౌడర్ రుద్దడానికి, ఒకడు వాటర్ బాటిల్ పట్టుకోవడానికి, ఒకడు మొబైల్స్ పట్టుకోవడానికి అన్నట్టు ఉంటారు కదా. అంటే ఇక్కడ నా మీద నాకే డౌట్ వస్తుంది అన్నట్టుగా అమర్దీప్ చెప్తే ఫస్ట్ నువ్వు గేమ్ ఆడు అన్నాడు. కానీ ఇక్కడ ప్రియాంక జీన్ దగ్గర శివాజీ అన్న గేమ్ ఆడు నువ్వు ఫస్ట్ అనడానికి అవుతుందా? శివాజీ అన్నకన్నా టాస్కుల్లో కానీ గేముల్లో కానీ ఏదైనా సాధించడంలో ఇప్పటి వరకు ప్రియాంక జీన్ బాగా చేసింది కాబట్టి ఆట సంది మాస్టర్ కానీ ప్రియాంక జీన్ కానీ బాగా చేసారు. ఇక్కడ ఏమడుగుతుందంటే ఎవరైనా మాట్లాడితే మీరు దబాయిస్తున్నారు, రివర్స్ మాట్లాడుతున్నారు తప్ప దానికి ఆన్సర్ చేస్తలేరు. అండ్ మీరే ఈమెకేమున్నాయి నిన్న నైట్ లైవ్లో జరిగిన డిస్కషన్స్ అన్నీ కూడా దీనికంటే ముందు వీడియోలో చెప్పిన శివాజీ గ్రూప్ వర్సెస్ అమర్దీప్ గ్రూప్ అని పెట్టిన, చూడండి వాళ్ళు దీనికంటే ముందు వీడియో చూడరు మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ప్రియాంక నిన్న కూడా అదే అన్నది ఏంటంటే ఈయన క్వశ్చన్ ఎత్తాడు ఆయన ఆన్సర్ ఇస్తాడు, మన ఆన్సర్ని వినడు, పైకి వెళ్ళి మనం ఏమైనా అడిగితే దబాయిస్తాడు, సీరియస్గా మాట్లాడతాడు, అవే టాపిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అండ్ ఇక్కడ శివాజీ అని ఎవరన్నా నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట అయినా ఓకే అనొచ్చు, పవర్ఫుల్ డైలాగు. అండ్ ఆ తర్వాత డోంట్ డూ ఇట్ లైక్ దిస్ అని విత్ దిస్ విత్ మీ అని చెప్పింది. అబ్బాచి అమ్మాయి ఇంగ్లీష్ డోంట్ డూ ఇట్ విత్ మీ అని చెప్పింది, డోంట్ డూ లైక్ దిస్ విత్ మీ అని చెప్పింది. చెప్పంగానే అంతలేదమ్మా అంతలేదు ఏ కొద్దిగా ఓవర్ అనిపించింది. శివాజీ అన్న డ్యాన్స్ చేసింది బాగున్నది, ఐఎమ్ ద ఎంటర్టైనర్ అన్నాడు అది కూడా బాగున్నది. అట్లా చెప్పిన వాళ్ళంతా ముందుకు పోయిన కథలు ఫ్లాష్ బ్యాక్ ఉన్నది ఇవన్నీ బాగున్నాయి. ఆయన అమర్దీప్ తోటి ముళ్ళుగర పెట్టి పొడిచినట్టుగా పొడుచుడు బాగున్నది, నువ్వుకేమాడా ఏమన్నానని. ఇక అమర్దీప్ 100 మాట్లాడిన తర్వాత ఎద్దు కదా ముంగడికి పోకపోతే ముళ్ళుగర పెట్టి ఇట్లా పొడితేనే ఉరుకుతుందట, మళ్ళీ కొంచెం ముందు ఉరికినాక మెల్లగా నిమ్మదైంది అంటే నిమ్మలంగా మెల్లగా ఓడు స్టార్ట్ కాగానే మళ్ళీ ఒకసారి పొడతారట మళ్ళీ ముంగడికి పోతుందట. ఇప్పుడు అమర్దీప్ 100 మాట్లాడు లాస్ట్గా అయితే ఇట్లా ముళ్ళుగర పట్టుకొని నువ్వుకేమాడు ఫస్ట్ అంటే ఎవరు నేను గేమ్ ఆడతలేరా అన్నట్టుగా అయిపోతాడు. మళ్ళా ఏదో ఒక టాపిక్ మాట్లాడి మళ్ళీ 4 మాటలు మాట్లాడిన తర్వాత ఎంబటి మళ్ళీ కర్ర పట్టి పడుతుంది నువ్వుకేమాడు ఫస్ట్ అంటాడు నాగార్జున గారి దగ్గర కూడా. ఏ మనోడు మంచోడు సార్, తమ్ముడు లాగా నాకు గేమ్ ఆడట్లేదు అంతే అంటాడు. గేమ్ ఆడని పడతాడు. ఇదంతా ఓకే. అండ్ సందీప్ మాస్టర్కి స్పెషల్ పవర్ ఉంది కదా, ఇది మన పవరాస్త్రా ఉంది కాబట్టి సందీప్ మాస్టర్ డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు, ఒకరిని డైరెక్ట్గా నామినేషన్లకు పంపొచ్చు. ఇది పవరాస్త్రా పవరా లేదంటే పవరాస్త్ర నెత్తికేసి కొట్టుకునేదా? ఇప్పుడు చూడుర్రి పవరాస్త్ర రావడంతో నామినేషన్లలోకి పోయే వాళ్ళందరికీ నన్ను ఈయననే నామినేట్ చేసిండు, ఈయన వల్లనే నేను నామినేషన్లకు పోయినా అని ఉండదు. ఎందుకంటే ఒకరు ఇద్దరు ముగ్గురు చేస్తాడు వల్ల ఇద్దరు ముగ్గురు మీద మన కోపం అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు శివాజీ అని ఉన్నాడు నామినేషన్లకు రావడానికి కారణం ఎవరు, ప్రియాంక, శోభ, అమర్దీప్ అని ఇట్లా అనుకుంటాడు. ఎవరు, శివాజీ అన్న. ముగ్గురు మీద కాన్సన్ట్రేట్ చేస్తారా చేయరు అని కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతుంది కోపం అనేది. ఇప్పుడు సందీప్కి ఉన్న పవర్తోటి సందీప్ ఎవరినన్నా ఒకరిని ఇట్లా చూజ్ చేసుకుని నువ్వు నామినేషన్లకు పో అంటే పోవాల్సిందే, తప్పదు, పవర్ అస్త్రం ఉంది కాబట్టి. వానికి ఏముంటుంది ఆ నామినేషన్లకు పోయినోడికి, సందీప్ వల్లనే వేరు నామినేషన్లకు అని చెప్పి కత్తులు నూరుతూ ఉంటాడు. ఇది పవరా, పగను పెంచుకునేదా? అది రివర్స్ పవర్లు ఉంటాయి ఇవన్నీ. క్యాప్టెన్కి స్పెషల్ పవర్ ఇస్తున్నావు నామినేట్ చేయంటారు, క్యాప్టెన్కి వాడికి కారిపోద్ది వరియమ్మా నేను డైరెక్ట్గా ఇప్పుడు నామినేట్ చేయను, అవన్నీ వాడిని అన్నీ టార్గెట్ చేస్తారా నెక్స్ట్ నుంచి అన్నట్టు. సరే పోన్లే అట్లాంటివి జరిగితేనే కదా బిగ్ బాస్లో మజా. అయితే సందీప్ మాస్టర్ ఏంటంటే తెలివిగా ప్రిన్స్ నామినేట్ చేసిండు, ప్రిన్స్ ఏమో నన్ను టార్గెట్ చేస్తున్నావు నువ్వు అని, నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తే చేతగితే ప్రశాంతం చేస్తా అన్నాడు. ఎందుకు అంటే నాకు ఇక్కడ ఇదే అర్థం కాలేదు, ఎందుకు చేస్తాడు ప్రశాంత్ని టార్గెట్ అంటే ఐ థింక్ ప్రశాంత్ తనతో పాటు సమవుజ్జి ఫిజికల్ టాస్క్లలో అందుకని చెప్పి చేస్తా అని ఆ ఉద్దేశం కావచ్చు నాకు అనిపిస్తుంది. అంటే ప్రిన్స్ ఎవరు ఆ కుస్తీ పోటీ దానిలో అంత పెద్ద నిలబడలేకపోయాడు కానీ ప్రశాంత్ నిలబడ్డాడు కదా, ఆ పాయింట్ మీదకి వెళ్ళి చెప్పినా మరి ఏమవుతుంది, ఇక మన లైవ్లో జరుగుతుంది చూడాలి. అండ్ సందీప్ మాస్టరు నెక్స్ట్ ప్రశాంత్ చూపించిండు, నేను తప్పు చేస్తే తప్పని చెప్పు కానీ నేను గిట్లా అనుకున్నారు నీ గురించి గట్ల అనుకున్నారని చెప్పి నామినేట్ చేయొద్దు అనేది అమర్దీప్గా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అమర్దీపే నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు అట్లా అనుకుంటున్నారని నామినేట్ చేస్తున్నాను అనమాట కాబట్టి. అండ్ కింద కూర్చుంటే అవతలలో అంటే ఇప్పుడు అమర్దీప్ పల్లె ప్రశాంత్ దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే నువ్వు కింద కూర్చుని తింటానావు, జనాలు ఏమనుకుంటారు మా గురించి నెగిటివ్ అనుకుంటారు,
నువ్వు కింద పడుకుంటున్నావు, కనీసం కార్పెట్ చెద్దరు వేసుకుంటలేవు, జనాలు ఏమనుకుంటారు అని ఈ మాటలన్నీ అన్నట్టున్నాడు. అన్నందుకే రివర్స్లా గాలి గట్టనుకుంటున్నారు, గిల్లి గిట్టనుకుంటారు కాబట్టి ఎందుకే అని చెప్పి చెబుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక హైలైట్ కామెడీ. ఆ కామెడీ కామెడీ అని అప్పటి నుంచి వెళ్ళట్టున్నా కదా. కామెడీ ఏంటంటే టేస్టీ తేజ రతికాని నామినేట్ ఇవాళ చేస్తాడు అనేది నిజం. ఎందుకు? ఎందుకంటే రతిక చేయబట్టి అమర్ ఏంది యావర్కి అట్లనే గౌతమ్కి లొల్లి పెట్టించిండు. అది టాస్క్ టాస్క్ అని చెప్తే చేసిండు. అది టాస్క్ కాదు, అంత హస్కు తుస్కు బుస్క్ అని తెలిసిపోయింది. తెలిసిపోయింది కాబట్టి టేస్టీ తేజకి కోపం వచ్చింది. నాగార్జున గారిని కూడా అడిగిండు ఆ టాస్క్ గురించి. చెప్పండి సార్, చెప్పండి సార్ అంటే రతిక చెప్తుంది, రతిక చెప్తుంది, మేమేమున్నది సార్ నాగార్జున గారు, మేమేముంది అయ్యా తేజ, అంతా నిమిత్త మాత్రం ఉత్తగ పైసలకు పనిచేసి పెట్టడం అంతా రతికమ్మ, ఏది చెప్తే అదే నడుతుంది, రతికమ్మ చెప్తుంది అని చెప్పి నాగార్జున సార్ కూడా చేతులు ఎత్తేసింది కదా. ఇంత జరిగింది కదా. ఖచ్చితంగా టేస్టీ తేజ రతికని ఈ పాయింట్ మీద నువ్వు ఉత్త ఫేక్గా ఒకటి ప్రాంక్ చేసి నాతోటి ఇద్దరికి గొడవ పెట్టించినావు, దానివల్ల నామినేషన్లు అయినాయి. దానివల్ల ఒకటి కాదు రెండు కాదు మూడు నామినేషన్లు అయినాయి. ఒకటి అమర్దీప్ తేజ నామినేట్ చేయడం ఈ పాయింట్ మీదకెళ్ళే, గౌతమ్ ప్రిన్స్ని చేయడం, ప్రిన్స్ని గౌతమ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ పాయింట్ మీదకెళ్ళే జరిగినాయి. ఇన్ని జరగడానికి కారణం నువ్వు చేసిన పెంట అని చెప్పి నామినేట్ చేయాలి కదా. రతిక ముందు అనుకున్నది మన రాధికాకి ఎట్లుంటుంది, ఈయన నన్ను నామినేట్ చేస్తారు కదా, నేనే ముందు చేస్తాగు. ఆ తేజ నువ్వు నిన్న నైట్ పనిచేయి, చిన్నదైంది, అది పెద్ద గొడవ కాదు, కానీ దాని మీదకి వెళ్ళి నామినేషన్ పాయింట్ తీసింది. నిన్న నైట్ నన్ను నీ లాంగ్వేజ్ బాగాలేదబ్బా, నువ్వు ఏం బిక్తావు, ఏం బిక్తున్నావు నువ్వు అని అన్నావు, అసలు ఆ లాంగ్వేజ్ నేను తీసుకోలేకపోతున్నా. అచ్చ తెలంగాణ అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి కదా, అచ్చ తెలంగాణ అమ్మాయి, ఏం బిక్తున్నావు, ఏం బిక్తాను, అరే ఏం బిక్తారో, ఇవన్నీ కామన్గా ఈయన ఉంటుంది, ఇది పెద్ద ముచ్చట కాదు. సరే ఫోన్లే ఆమె హట్ అయింది అనుకుందాం, వెరీ సెన్సిటివ్ గర్ల్, వెరీ షై గర్ల్, ఆమె హట్ అయింది అనుకుందాం పిక్తున్నాం అని. మీరు గమనిస్తే టేస్టీ తేజ అని యావర్కి గౌతమ్కి గొడవ పెట్టించే క్రమంలో అక్కడ సీక్రెట్ టాస్క్ అని చెప్తున్నప్పుడు నువ్వేం బిక్తానో తిని పండుకున్నాడు తప్ప ఇక గిట్లనే ఉంటావు అని, తిని పండుడేనా ఇక తిని పండుడు తప్ప ఇంకేం చేయవాను, నీకేం చేత కాదా, నువ్వు వేస్టా అనుకుంటూ మాట్లాడింది. గుర్తుందా మీకు? ఇక్కడ మనోడు అన్నాడు నిన్న నైట్ జరిగింది చెప్పిండు మనోడు. ఏది టేస్టీ తేజ ఏమన్నాడంటే నువ్వు తిని తొంగున్నావు అనే దాంట్లో తప్పులేదు కానీ నేను పీక్తున్నావు అంటే మాత్రం తప్పైందా అని చెప్పి మనోడు గట్టిగానే అడిగిండు. ఇక్కడ రతిక రివర్స్ నామినేషన్ చేసింది అంతే, వీడు నన్ను నామినేట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు వీడు నన్ను నామినేట్ చేసే కంటే ముందు నేను వాడిని నామినేట్ చేసిందనుకో, ఒకవేళ నెక్స్ట్ వాడు నామినేట్ చేస్తే జనాలు ఏమనుకుంటారు, నామినేషన్ చేస్తే నామినేషన్ చేసిందన్న ఫీలింగ్కి పోతారని అనుకున్నట్టుంది. మంచి మాస్టర్ మైండ్ కాబట్టి అట్లా స్కెచ్ చేసినట్టుంది. ఇక్కడ మ్యాటర్ అయితే ఇది, రతిక అని టేస్టీ తేజ నామినేట్ చేయాల్సింది పోయి. ఎట్లా మరి టేస్టీ తేజ రతిక నామినేట్ చేసిన తర్వాత చేసి ఉండొచ్చు కదా అని అంటారు కదా బురద, ఆ బురద ముఖం మీద ఉన్నదా లేదా అనేది మ్యాటర్. రతిక ఫ్రెష్గా ఉన్నది, తేజ మీద బురద ఉన్నది, అంటే రతిక తేజ నామినేట్ చేసింది ఫస్ట్. ఘోరం అబ్బాయి ఇది, నువ్వు నన్ను చేస్తావు కదా నాకు తెలుసు, నువ్వు నన్ను చేస్తావు కాబట్టి నేనే నీకు ముందు చేసిన అనుకో, నువ్వు ఆ తర్వాత ఏమి చేసినా కానీ నేను చేసినందుకు చేసిండు, నేను చేసినందుకు రివర్స్ నామినేషన్ చేసిండు అనొచ్చు కదా అన్న స్కెచ్ చేసిందబ్బా. మామూలు బ్రెయిన్ కాదయ్యా, అసలు అక్కడ ఘోరం క్యాజువల్గా మాట్లాడతాడు తేజ, రెగ్యులర్గా మాట్లాడతాడు, చూస్తున్నాం ప్రతి జాగాలో చూస్తున్నాం. అండ్ రతిక కూడా ఎన్నిసార్లు టేస్టీ తేజ అని ఎన్నిసార్లు తీసేసినట్టు మాట్లాడింది మనం గమనిస్తే. అండ్ ఆ టాస్క్ గురించి అప్పుడు అయితే డైరెక్ట్ నేను ఆ బుక్లో రాసుకున్నది కూడా చూసిన, ఆ టాస్క్ జరిగిన రోజు, ఆ టాస్క్ జరిపించిన రోజు, రతిక మేడం జరిపించిన రోజు పల్లవి ప్రశాంత్ తోటి శోభాశెట్టిని అడిగింది, శోభాశెట్టి చేయనన్నది పల్లవ ప్రశాంత్ దగ్గరికి వచ్చి అడిగింది, నీకోసం నేను ఏదన్న చేస్తా అన్నాడు, ఇక్కడ చేస్తే తేజ దగ్గరికి వచ్చి అడిగింది, ఇట్లా సీక్రెట్ టాస్క్ ఉంది నువ్వు చేస్తావా అని అంటే అమ్మో గొడవ పెట్టడమా నా వల్ల కాదు నేను చేయను అనవసరంగా అమ్మో అని అంటే నువ్వు తిని వండుకున్నాడేనా ఇక నీ ఏం చేత కదా నీకు, నువ్వేం బిక్తాను నువ్వేం చేయవు, ఇవన్నీ మాట్లాడినది ఆమె అన్న మాటలు ఆమెకి వినిపిస్తే చాలా ఆడ్గా వినిపించాయి అన్నమాట. సో ఇది హైలైట్ కామెడీ అంటే, హైలైట్ కామెడీ. ఆ తర్వాత నామినేషన్లు ఎవరు ఉన్నారు, నామినేషన్లో ఇప్పటి వరకు అయితే చాలా పేర్లు వినబడుతున్నాయి సోషల్ మీడియాలో. మనకైతే శివాజీ అన్న 100% ఉంటాడు, ఎక్కువ నామినేషన్స్ తోటి ఉంటాడు, అంటే శోభాశెట్టి కావచ్చు, లేదంటే ప్రియాంక కావచ్చు, లేదంటే అమరు ఇంకెవరో ఒకరిద్దరు చేస్తారు కావచ్చు. టోటల్గా అయితే శివాజీ అన్న టాప్లో ఉంటాడు. ఆ తర్వాత మేబీ అంటే రతిగా ఉంటుంది, టేస్టీ తేజ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, దామిని ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామంది పేర్లు బయట సోషల్ మీడియాలో వినబడుతున్నాయి, ఏంటంటే దామిని, పల్లవి ప్రశాంత్, రతిక, శివాజీ, ప్రిన్స్. ప్రిన్స్ డైరెక్ట్ నామినేషన్, ఇంకా మనకు అర్థమైంది కదా, ప్రిన్స్ డైరెక్ట్ నామినేషన్, శోభాశెట్టి, అమరు, తేజ, షకిల గారు, ఇవన్నీ పేర్లు వినబడుతున్నాయి.
మేబీ 800 అయ్యుండొచ్చు లేదంటే 6 అయ్యుండొచ్చు చెప్పలేము. 6 అయితే మనకు కన్ఫామ్ అని చెప్పి తెలిసినాక నేను పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు 800 అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో జరుగుతుంది కదా, మనం చూద్దాం లైవ్ చూసి తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై, నమస్తే, షబ్బా కైర్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుకోరు, లైక్లు కొట్టుకుని మర్చిపోతారు. మీరు లైక్ కొట్టకపోతే వీడియోకి వ్యూస్ రావు, ఎక్కువ మందికి రీచ్ కాదు. జరా